నమస్తే, వెల్కమ్ టు జేఎల్టీవీ న్యూస్. నేను కళ్యాణి. శ్రీకాకుళం జిల్లా పొలాకి మండలము దండులక్ష్మీపురం గ్రామంలో ఈరోజు నరసన్నపేటకు చెందిన బ్రహ్మకుమారి ఆశ్రమం వారిచే రాజయోగ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా బ్రహ్మకుమారి ఆశ్రమ ప్రతినిధి బాలమణి మాతాజీ మాట్లాడుతూ, సమాజం బాగుపడాలంటే ప్రతి ఒక్కరికి క్రమశిక్షణతో కూడిన శిక్షణ అవసరమన్నారు. సమరత సేవా ఫౌండేషన్ ప్రతినిధి కొరడ రామ్ప్రసాద్ మాట్లాడుతూ, అన్ని ధర్మాల కన్నా హిందూ ధర్మం గొప్పదన్నారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మకుమారి రమణ సమరత ఫౌండేషన్ ప్రతినిధి కొరడ రామ్ప్రసాద్, స్థానిక పెద్దలు భక్తులు పాల్గొన్నారు. శ్రీరామ్, అందరికీ నమస్కారం. ఈరోజు పోలాక మండలం దండలక్ష్మీపురం గ్రామంలో బ్రహ్మకుమారి ఆశ్రమం వారి నరసన్నపేట వారిచే రాజయోగ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయబడింది. ఈ కార్యక్రమంలో నరసన్నపేటకు చెందిన బ్రహ్మకుమారి ఆశ్రమ మాతాజీలు, గురువులు వచ్చారు, కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం దండలక్ష్మీపురం గ్రామానికి చెందిన కోరడ నాగరాజు దంపతులు, అదేవిధంగా గ్రామస్తులు, పరిసర ప్రాంత ప్రజలు, బంధువులు పాల్గొన్నారు. ఇది ఒక హిందూ ధార్మిక కార్యక్రమం. హిందూ ధర్మం పరిరక్షణ, హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్టు బ్రహ్మకుమారి సమాజం వారు చెప్పారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో సమరసత సేవా ఫౌండేషన్ వారు కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాజయోగ శిక్షణ కేంద్రంతో పాటు గీతాయోగం, గీతా పారాయణం మొదలైన కార్యక్రమాలు చేశారు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన భక్తులందరికీ అన్నప్రసాదం, పెద్ద ప్రసాదాలు అందజేస్తారు. ఈ కార్యక్రమం చాలా ఘనంగా నిర్విఘ్నంగా జరిగిందని తెలియజేయాలని సంతోషిస్తున్నాము. నిరంతర రాజకీయ విశ్లేషణలు, సమకాలీన వార్తా విశేషాలకు జేఎల్టీవీ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి.